అందరికీ నమస్కారం. ముందుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మనం స్టార్ట్ చేసిన ఫోన్లో పాఠాలు అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరందరూ కూడా ఎన్నో ఆసక్తికరమైనటువంటి, ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పాఠ్యాంశాలు అందిస్తూ ఉన్నారు. చాలా కృషి చేస్తున్నారు, సహకారం అందిస్తూ ఉన్నారు. రోజు నేను ఎడిటింగ్ చేసుకోవడం ఎలా అనే ఒక చిన్న వీడియోను చూపిస్తాను. నేను బేసిక్గా కెయిన్ మాస్టర్ అనే యాప్ను వాడతాను. ఈ కెయిన్ మాస్టర్ యాప్ ద్వారా చక్కటి ఎడిటింగ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కెయిన్ మాస్టర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కెయిన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓకే, కెయిన్ మాస్టర్ యాప్ను ఓపెన్ అయింది. ఇందులో మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయదలుచుకున్నామో, ఈ వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ముందుగా ఈ ప్లస్లో ఉన్నటువంటి బటన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఏ షేప్లో కావాలో చెప్తుంది, వర్టికల్, హారిజాంటల్ ఆర్ స్క్వేర్. 16x9 ఈ షేప్ తీసుకోండి, బాగుంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఫోటో ఎడిటింగ్ బాగా ఉండాలంటే ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని మీద ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పేస్ట్ చేసుకుంటే మంచి ఎడిటింగ్ అవుతుంది, ఆప్షన్స్ బాగా వస్తాయి. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ చాలా కనిపిస్తాయి. డిజైన్స్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి. ఎందుకంటే బ్లాక్ తీసుకుంటున్నాను, బ్లాక్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. తర్వాత ఈ బ్లాక్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ వచ్చింది. ఇది వీడియో నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. జస్ట్ నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఈ స్లైడ్ బ్లాక్ స్లైడ్ ఏదైతే వచ్చింది దాన్ని ఫస్ట్కి వచ్చేసిన తర్వాత దీని మీద మనకు కావాల్సినటువంటి ఫోటోని కానీ వీడియోని కానీ పేస్ట్ చేయాలి. అప్పుడు లేయర్లోకి వెళ్ళేసి పైన ఉన్న టాప్లో ఉన్న ఫోటో ఆప్షన్ ఒప్పుకోవాలి. మనకు మన ఫోన్లో ఉన్న అన్ని ఫొటోస్ ఇందులో కనిపిస్తాయి ఫైల్ వైజ్గా. డౌన్లోడ్స్ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. డౌన్లోడ్స్లో నేను ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయి, ఈ ఫ్రూట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఆల్ ఫ్రూట్స్ ఉన్నటువంటి స్లైడ్ వస్తుంది. ఇది పేస్ట్ అయిపోయింది. ఈ ఈ స్లైడ్ యొక్క లెంత్ మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. జస్ట్ డిఫాల్ట్గా అన్ని స్లైడ్లు కూడా 4 సెకండ్స్ ఉంటాయి. నేను కొంచెం తగ్గిస్తున్నాను, దాన్ని 2 సెకండ్స్ చేశాను. ఇది ఓకే అయింది. ఇది పెద్దగా కావాలంటే ఇలా డ్రాగ్ చేయండి, కిందకి డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఒకవేళ మీకు ఇది కొంచెం క్రాస్గా కావాలంటే ఇక్కడ ఇలా చేయండి. పక్కన పైన ఉన్నటువంటి వంకరగా ఉన్న ఆరోను స్ట్రైట్గా ఉన్న ఆరో తోటనే పెరుగుతుంది, డ్రాగ్ చేసినాం. ఇది అయిపోయింది. దీనికి ఈ దీంట్లో ఏమైనా ఎఫెక్ట్ కావాలంటే, యానిమేషన్స్ కావాలంటే యానిమేషన్స్లోకి వెళ్ళి, యానిమేషన్స్లో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ యానిమేషన్, ఇన్ యానిమేషన్లో చాలా రకాలు ఉంటాయి. మనం ఏ యానిమేషన్, ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ డౌన్ అని ఇలా వస్తుంది, స్కేల్ అప్ అని అనుకోండి ఇలా వస్తుంది, డ్రాప్ అనుకోండి ఇలా పైన కింద పడేట్టుగా వస్తుంది, క్లాక్ వైజ్ అనుకోండి గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. ఇలా ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని పైన రైట్ పిక్ కొట్టేసేయండి, రైట్ మార్క్ ప్రెస్ చేయండి, అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది అయిపోయింది, ఈ స్లైడ్ అయిపోయింది. సెకండ్ స్లైడ్ దీనికి ఇందులో ఉన్న ఒక్కొక్క పండ్ల గురించి చెప్పాలంటే, సెకండ్ స్లైడ్ మళ్ళీ లేయర్ మీద కొట్టండి, ఫొటోస్ మీద కొట్టేసేయండి, డౌన్లోడ్స్లో కొట్టేసేయండి. జస్ట్ నేను ఒక పండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో ఏం పండు, యాపిల్. ఇక్కడ యాపిల్ సెలెక్ట్ అయింది. దీని లెంత్ కూడా కొంచెం తగ్గిస్తాను. తగ్గించిన తర్వాత దీన్ని డ్రాగ్ చేస్తాను, పెద్దగా వచ్చేస్తుంది. దీనికి కూడా యానిమేషన్ కావాలనుకుంటే ఏదైనా యానిమేషన్ అప్లై చేస్తాను, స్లైడ్ అప్. ఓకే, ఇది ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫోటో మళ్ళీ డౌన్లోడ్స్ రైట్, ఇది ఓకే. ఇందులో ఏంటంటే ఒకసారి ఒకటే ఫోటో పేస్ట్ అవుతుంది, అనేక ఫోటోలు పేస్ట్ అవుతుంది. ఇలా ఇది దీన్ని మనకు కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకుంటే లెంత్ పెరుగుతుంది, లేకపోతే పెద్దగా చేసుకోవచ్చు. దీని యానిమేషన్ కావాలంటే మీ ఇష్టం వచ్చే యానిమేషన్ ఒకటి దీనికి పెట్టేసేయండి, ఏదో ఒకటి పెట్టేసేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత రైట్ రైట్ మార్కు క్లిక్ చేసేయండి, అయిపోయింది. ఒకవేళ దీని మీద వీడియో మీకు కావాలనుకోండి, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, ఫొటోస్లోకి వెళ్ళండి. మీకు ఏదైనా వాట్సాప్ వీడియోలోకి వెళ్ళి ఒక వీడియో మీ ఇష్టం వచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఓకే కొట్టేసి ఇలా పేస్ట్ అయిపోయింది. ఈ వీడియో ఇంత లెంత్ ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంత వద్దు అనుకుంటే దీన్ని డ్రాగ్ చేసుకోండి, తగ్గించేసేయండి. ఇలా తగ్గించుకుంటారు అండి, తగ్గిపోతుంది, కొంచెమే వస్తుంది. ఇది దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పెద్ద కావాలంటే మళ్ళీ డ్రాగ్ చేయండి, పెద్దగా వచ్చేస్తుంది. ఇలా దీనికి కూడా ఏమైనా యానిమేషన్ కావాలంటే దీన్ని కూడా యానిమేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చి యానిమేషన్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా యానిమేషన్ చేసుకోండి. ఈ ఓకే అయిన తర్వాత ఓకే కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత దీనికి ఇప్పుడు ఈ టోటల్గా ఇప్పుడు నేను ఒక 4 స్లైడ్స్ యాడ్ చేశాను. ఆల్రెడీ మీకు ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, మీరు ప్లే చేసి చూడండి. ఇది ప్లే చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మ్యూజిక్ పెట్టనుకోండి. జస్ట్ మళ్ళీ ఈ వీడియో క్లిప్ను క్లిక్ చేసి పైన ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంటుంది టాప్లో, ఆ వాల్యూమ్ బటన్ ఓపెన్ చేయండి. 100 ఉంది వాల్యూమ్ బటన్, ఇక్కడ దాన్ని కింద చేసేయండి, 0 చేసేయండి. పక్కన ఉన్న ఈక్వలైజర్స్ మనకు అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే 200 వరకు వెళ్తుంది, వద్దనుకుంటే 0 చేసేయండి. ఓకే, దీని వాల్యూమ్ 0 అయిపోయింది. ఓకే, మళ్ళీ పక్కన క్లిక్ చేసేస్తే ఓకే వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి మీకు కావాల్సినటువంటి
ఆడియో మీద వచ్చేసి మీకు కావాల్సినటువంటి ఏదన్నా ఒక ఆడియోని దాని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోండి. ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఫోల్డర్స్లోకి వెళ్తే మనకు వాట్సాప్లో ఉన్న మ్యూజిక్స్ మొత్తం వస్తాయి. ఫోల్డర్లోకి వెళ్తే ఇంకా జనరల్లోకి వెళ్ళేస్తే ఒక మ్యాజిక్ మిల్లెట్స్ అనే ఒక మ్యూజిక్ ఉంది, ఇది ఒకేషనల్ అనుకుంటుంది. గుర్తు వస్తే దీనికి యాడ్ అయిపోతుంది. ఓకే కరెక్ట్ నేను ఓకే అయిపోయింది, ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసుకోండి ఆ మ్యూజిక్ తోటి స్లో అయిపోతుంది. ఇంత వాల్యూమ్ అవుతుంది అంటే క్లిక్ చేయండి, ఇక్కడ వాల్యూమ్ సింబల్ వస్తుంది, దీన్ని కూడా తగ్గించండి. తగ్గిస్తే వాల్యూమ్ సింబల్ తగ్గుతుంది. ఇప్పుడు వాల్యూమ్ తక్కువ వస్తుంది చూడండి. ఓకే ఇలా చూసుకోవచ్చు. ఓకే అయిపోయింది, దీన్ని ఓకే చేసుకోండి. తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోండి, ఈ వాయిస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రికార్డు కాదు, ఎందుకంటే ఈ యాప్లో రికార్డు కాదు. ఒకవేళ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వస్తే స్టార్ట్ వస్తుంది. స్టార్ట్ మీద యాడ్ చేస్తే మీరు మాట్లాడేది మొత్తం దాంట్లో బ్యాక్గ్రౌండ్గా వాయిస్ ఓవర్ రికార్డ్ అవుతుంది. తర్వాత స్టాప్ కొట్టేసేయండి, వాయిస్ ఓవర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను చేసే దాంట్లో ఈ వాయిస్ రికార్డు కాదు, మామూలుగా జనరల్గా రికార్డ్ అవుతుంది. ఓకే రైట్, మీరు ఒకసారి డిస్క్రిప్షన్ ప్లే చేసుకొని తీసుకోండి రావస్తుంది మీరు. ఓకే ఇలా వస్తుంది. మనం ఇంతవరకు వీడియో తీసుకున్నాం, ఇంతవరకు ఉంది. తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఈ కట్ సీజర్ వచ్చేసండి, కట్ వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి ట్రిమ్ టు ద రైట్ ప్లే హెడ్ వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు చేసింది రాంగ్ అనుకోండి, రిటర్న్ రావాలంటే ఇక్కడ లెఫ్ట్లో పైన ఒకటి కరువు యారో ఉంది, దాన్ని ప్రెస్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేస్తే మీకు స్ప్లిట్ కావాలంటే రెండు పార్ట్గా విడిపోతుంది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఉంచుకోవచ్చు, ఒక పార్ట్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా వద్దనుకుంటే మళ్ళీ రివర్స్ బ్యాక్ యాక్షన్. ఇది ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మీరు కట్టర్ తీసుకొచ్చుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు మీ టోటల్ వీడియో లెంత్ వచ్చేసి జస్ట్ 11 సెకండ్స్. ప్లే చేయండి, 11 సెకండ్స్ తర్వాత ఆగిపోతుంది. చూడండి ఓకే ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిన వీడియోను పైకి యారో సింబల్ అప్ యారో ఉంది, దాన్ని వస్తండి. ఇలా స్క్రీన్ వస్తుంది, ఎక్స్పోర్ట్ వస్తుంది. ఎక్స్పోర్ట్ వచ్చిన తర్వాత స్కిప్ వస్తండి, తర్వాత ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోతూనే ఉంది. చూడండి అప్లోడ్ అయితే ఉంది, జస్ట్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడ పైన మూడు సింబల్స్ ఉన్నాయి, ప్లే, షేర్, డిలీట్. షేర్ కొట్టేసేయండి. షేర్ కొడితే మీకు ఎక్కడ షేర్ చేయాలో ఆప్షన్స్ మొత్తం వస్తాయి. వాట్సాప్ కొట్టేసేయండి. వాట్సాప్ కొట్టేసిన తర్వాత మీరు ఎవరు పంపించాల్సుకుంటున్నా అలా పంపించేసేయండి. సెలెక్ట్ చేసేసుకొని సెండ్ కొట్టేసేయండి. ఆటోమేటిక్గా వీడియో అందులోకి కొట్టేసింది. ఓకే వెళ్ళిపోయింది. చూశారుగా ఎడిటింగ్ చేయడం ఎంత సులభమో. కాకపోతే ఇది ఒక మహాసముద్రం, దీన్ని ఒకసారి ప్రయోగం చేయండి. అందులో ఆప్షన్స్ తనంతట అవే వస్తూనే ఉంటాయి. ప్రతి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి, చూస్తూ ఉండండి. ఈజీగా మంచి ఎడిటర్గా మారిపోతారు, మంచి వీడియోలను అందిస్తారు. మీరు కూడా ఒక మంచి వీడియో ఎడిటర్గా మారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.